ఏంద్రే తాళ్ళతో కట్టుకొని అంత భయంతో పరువు అయిపోయిందా? గుడ్ మార్నింగ్ నాన్న. చెప్పులు ఎందుకు వేసుకోలే? షూ ఉన్నాయి కదా, పోయి షూ వేసుకోపో. అలా ఉత్తకాలతో పోకూడదు కదా నాన్న. ఓ షూ వేసుకో, ఇచ్చినాక వేసుకోవాలి కదా తల్లి. ఇట్లదా, నేను సైకిల్ పట్టుకుంటాను, నువ్వు పోయి రాపో. నువ్వు పో, స్టాండ్ ఏమొద్దు, నేను తీసుకుపోతా అంట. వేసుకొని రాపో, పో, ఇడిచిపెట్టు స్టాండ్, ఇడిచిపెట్టు. చెప్పులు లేకుండా ఎట్లా పోతావు? షూ అన్నీ ఇచ్చినాక సాక్షులు పోతే పైన అయిపో, షూ వేసుకుని రాపో. నువ్వు నేను పట్టుకుంటా పో, నువ్వు వేసుకొని రాపో. ఉంటుంది పో. ఏమి ఉన్నీ లేపా. ఈ నీడ కాపో, ఈడేనా మీటింగ్? ఆ కానిక చెట్టు కింద పెడదాంపా సచివాలయం. ఏమ్మా బాగున్నావా? బాగున్నా పెద్దమ్మా, బాగున్నావా? ఏయ్ వేసుకున్నానా? ఏం పేరు నీ పేరు? హాసిని. గుడ్ గుడ్ నీ పేరుతో సినిమాలో ఉందే హీరోయిన్ తెలుసా? చూసినావు లేదా? నమస్తేమ్మా. ఇక్కడ శానిటేషన్స్ వాళ్ళు సరిగ్గా చేయటం లేదు చూడుప్పా. అసలు వీళ్ళు ప్లాన్డ్ కూడా చేసుకోవాలా? శాంసన్ నువ్వు తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఒక 3-4 కేజీలు అన్న తగ్గల శాంసన్, కానీ అలా కనపడటం లేదు. ఈరోజు కాదులేప్ప, జనరల్గా నెల నెల కూడా ఎందుకుంటారు? ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జీవి ఉన్న కష్టాలని నాకే ఉన్నాయి అనుకుంటా అంటాడు. అలా కాదు, అందరికీ ఉంటాయి. ఇంకా 70 దానిలకు వాటర్ కనెక్షన్స్ అసెస్మెంట్స్ లేవు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ 70 దానిలకు లేవమ్మా. ఏంటి మేమి చేపియాలి కదా. 70, నువ్వు 7 గురించే చూపిస్తున్నావు, 70 దానిలకు రావాలి కదా. సార్ వీళ్ళ మీద డ్రైవ్ చేసి టార్గెట్ ఓరియంటెడ్గా ఇవ్వండి సార్, ర్యాంకింగ్స్ ఇవ్వండి, లేకుంటే వీళ్ళు అలాగే ఉంటా అంటారు. జనవరి 26 ర్యాంకింగ్స్, ఆ రోజు ర్యాంకింగ్స్ పెట్టుకోండి. కానీ దే హ్యావ్ టు క్లోజ్ బై దిస్ మంత్ ఎండ్ అని, లేకుంటే September 15th కన్నా డెడ్ లైన్ ఇచ్చేసేయండి. ప్రతి దానిలలో ఉన్న దానిలలో ఉన్న టార్గెట్లో 50% అచీవ్ కావాలని ఒక 15 డేస్కి, నెక్స్ట్ 15 డేస్కి ఆ పద్ధతిలో ర్యాంకింగ్స్ ఇవ్వండి వాళ్ళకి. రైట్ సార్, ప్లీజ్. మనకు లేకుంటే మనం రన్ చేయలేం, సిస్టమ్ రన్ చేయలేం. అర్థమవుతుందా? అండ్ హౌసింగ్ ఆల్సో, మా ఇల్లు కావాలన్నప్పుడు ఓ ఎంటబన్నారు, లేదు లేదు అంటారు. ఏ ఒక్కరు ఏ చిన్న టెక్నికల్గా రాలేదు అన్నంత మాత్రం మమ్మల్ని నిలదీస్తారు, మమ్మల్ని తిడతారు, అన్నీ చేస్తుంటారు. ఇల్లు ఇచ్చిన తర్వాత కట్టించుకోవాలి కదమ్మా. సెంటున్నర ఇచ్చినా మన ఊళ్ళో మగ్గాలు ఉంటాయని చెప్పేసి దానిలో కూడా కట్టించుకోకపోతే ఎట్ట తల్లి? మీరు చెప్పాలమ్మా వాలంటీర్స్, ద సేమ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్. లేదంటే మేము క్యాన్సిల్ చేస్తాం. ఎందుకు ఇవ్వాలా? ఇప్పుడు ఇన్ని వేల ఇల్లు ఇస్తున్నాము, కట్టుకోకుండా దానికి ఎందుకు ఉండాలా? ఇప్పుడు మేము, నేను అప్పుడు 15 ఏళ్ళ కిందట ఇచ్చిన దానిలో ఇంకా 3000 ఇల్లు ఏమో కట్టుకోకుండా తేలినాయి మాకు. ఇది కదా మనం ఇచ్చేది ఆస్తి ఇస్తున్నాం. ఆస్తి ఒక్కొక్కటి 10 లక్షలు 15 లక్షలు కొండ కింద అంటారు పోతులనాయపల్లిలో. దాని ముందర ఎంతమంది ఉన్నా 12,000 మందికి ఇండ్లు ఇచ్చినాం. ఒక ఊరే వచ్చింది 12,000 ఇండ్లు. శాంతినగర్ శివానగర్ మొత్తం కలిపినా ఉండవు. ఒక ఊర్లు కట్టిస్తా అన్నప్పుడు ఇంక మీరు చేయకపోతే ఎట్లయితే చెప్పండి. స్పీడప్ చెప్పండి. ఈ స్కీములకు అన్నిటికి సంబంధించి బయాన్యువల్ ఈరోజు వస్తాయి, ఇవాళ రేపట్లు వస్తున్నాయి. అన్ని కంప్లీట్ అయినాయి గ్రీవెన్సులు, ఈ కేవైసీలు అన్ని క్లోజర్ అయినాయి కదా, చూసుకోండి ఒకసారి మళ్ళీ. బిఎల్ఓస్ ఎవరు? ముందుకు రెడ్డి కాస్త. ఎన్ని ఇచ్చినారు మరి దాంట్లో? మేము అబ్జెక్షన్స్ ఎన్ని రైజ్ చేసినారు? మీరు డోర్ టు డోర్ అయినా వెళ్ళినాయి కదా, ఎన్ని తేలినాయి దొంగవి లేనివి? షిఫ్టెడ్ మేము ఇచ్చిన కంప్లైంట్లు ఎన్ని ఉన్నాయి? మళ్ళీ ఆ నెంబరు, మీరు ఇచ్చిన దానిలలో మేము ఇచ్చిన కంప్లైంట్లలో వాళ్ళు ఉన్నారు, ఇళ్ళల్లో ఉన్నారంటారా? షూరా? ఏం పా, ఏది బూత్ నెంబర్ చెప్పు.
175 ఎవరు తినవే కదా చేసినది మళ్ళీ మనం లేరు అని ఇచ్చింటే దాంట్లో ఉన్నారు అని అంటారు గారి దగ్గర నుంచి కొన్ని వచ్చినాయి ఒకసారి చెక్ చేసుకో మేము ఇచ్చిన కంప్లైంట్ మీరు ఉంటున్న ఉన్నారు అని చెప్పేది రెండు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి లేను మేము ఇచ్చిండము ఒకవేళ ఉంటే రిమార్క్స్ రాయండి మీకు అర్థమవుతుందా మీరు చేయాల్సింది ఏంటంటే మేము ఒక కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా మీ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చినారు కదా ఇంకెవరు ఇద్దరు బిఎల్ వాళ్ళు నీకెన్ని ఇచ్చినాం కంప్లైంట్ 131 మేము ఇచ్చినాం 131లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అప్పుడు ఆ ఇంట్లో లేనట్టే కదా మళ్ళీ ఉన్నారని ఎలా చెప్తావు అమ్మా వాళ్ళ ఇంట్లో ఉన్నారా సింపుల్ అమ్మా మేము ఇచ్చిన అబ్జెక్షన్ దాంట్లో ఫలానా డోర్ నెంబర్లో ఇచ్చింటాం ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేరా మీ దాంట్లో ఆ ఇంట్లోనే ఉన్నారా ఆ ఇంట్లోనే ఉన్నారు ఐ డోంట్ థింక్ సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాము మీరు ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఏమిచ్చింది లెటర్ పెట్టమనింది కదా వాళ్ళందరికీ కూడా నోటీస్ సర్వ్ చేయండి 15 రోజుల లోపల ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఉంటే వస్తారు లేదంటే లేరు మీరు వితిన్ పిఎస్ లిమిట్స్లో ఉన్నారు పక్కన ఏడో ఉన్నారు అనేది కాదు ఆ ఇంట్లో ఉన్నారా అనేదే మీరు మనం తీసుకోవాల్సిన గైడ్లైన్స్ అర్థమవుతుందా మీరు మాకు ప్రతి ఒక్కటి రిమార్క్స్ రాసియాలి మేము ఎందుకంటే ఒక కంప్లైంట్ చేసిన తర్వాత మాకు రిమార్క్స్ రాసియాలి రిమార్క్స్ రాసించిన తర్వాత మేము క్రాస్ చెక్ చేస్తాం ఒకవేళ అలాగే గనా మేము ఇచ్చిన ఓట్లలో ఆ ఇంట్లో వాడు లేకపోయి మీరు అలాగే ఓట్లు పెడితే ఖచ్చితంగా మేము మీద యాక్షన్ తీసుకుంటాం రెండు గేర్లకు ఉంటే ఆ గేర్లో ఎక్కియండి ఆ ఓటు ఈ ఇంట్లోకి ఎందుకు ఎక్కిస్తావు ఉంటే ఉండ్రి అదే బూత్లో ఉండి మా ఇంట్లో ఎవడో ఉంటాడు కదా ఈరోజు ఒకటి గ్రూప్లో పోస్ట్ వేసాం చూసారా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి వచ్చింది ఒకటి అబ్జెక్టర్ ఎవరైనా కానీ 5 మందికి కానీ ఎక్కువ పెడుతుంటేగా సచ్ కేసు ఏం చేయాలని ఒక ప్రొసీజర్ ఇచ్చారు చూసారా మీరు గ్రూప్లో పోస్ట్ చేసి అది అబ్జెక్టర్ సార్ మన పొలిటికల్ పార్టీకి మనం కంప్లైంట్ ఇచ్చినాము రెండోది కూడా అన్నమాట సో సింపుల్ మీరు ఆ సందులో ఉన్నారు ఈ సందులో ఉన్నారు కాదు ఆ సందులో ఉండొచ్చు ఈ ఇంట్లో ఇంకోటి ఎవడో ఉంటాడు కదా సంసారము మరి వాని ఓటు వీని ఓటు ఉంటేనే కదా ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయి 30 ఓట్లు ఉన్నాయని అలిగేషన్ వచ్చేది అర్థమవుతుందా హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ దట్ హౌస్ అతని ఓటే ఉండాలి ఇంకో ఎవరు ఓటు ఉండకూడదు వాళ్ళు అపిఎస్లో ఉంటే అపిఎస్లోనే ఓటు ఎక్కించుకుంటారు ఇక్కడ ఎక్కించుకుంటారు అప్పుడు ఏం చేస్తాం మల్టిపుల్ ఓట్స్ నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా అర్థమవుతుందా ఎందుకంటే వాళ్ళు ఇదే క్రమంలో చూసి ఉంటారు అర్థమవుతుందా మీరు పక్క సందులో ఉన్నారు ఆ సందులో ఆ ఇంట్లో ఎవడో ఉంటాడు కదా అప్పుడు ఇది డూప్లికేట్ ఓట్ అయినట్టే కదా డూప్లికేట్ కార్డు షిఫ్టెడ్ ఓట్ అయినట్టే కదా ఆ ఇంట్లో ఎక్కేయండి గాట్ మై పాయింట్ ఖచ్చితంగా మీరు మాకు రిమార్క్స్ రాసియాలి రాసిచ్చిన దాని మీద అన్నిటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం మీరు కానీ అవి రిమూవ్ చేయకపోయినా కానీ దీని మీద కానీ ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సర్టెన్ గైడ్లైన్స్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ సో ఓటే ఇంట్లో ఉన్నారు పక్క సందులో ఉన్నారు అనేది రాకూడదు ఇంకెవరెవరు థర్డ్ ఎవరు నీ దాంట్లో నేనే మేము కంప్లైంట్ ఎన్ని ఇచ్చినాం 72లో షిఫ్టింగ్లలో ఎన్ని ఉన్నాయో ఆ ఇండ్లలో లేని వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఆ వార్డులో వాళ్ళు ఎక్కించుకుంటారు అక్కడ ఇప్పుడు ఆ షిఫ్ట్ కనుక్కొని ఆ వార్డులో బిఎల్ఓతో మాట్లాడు అక్కడ వానికి ఉందేమో ఓటు నీ ఓటు డిలీట్ కిందికి పోవాలి జరగాలమ్మా అది మీరు ఊరికేనే టైంపాస్కి ఇది కాదు ఇప్పుడు అందుకు సస్పెండ్ అయినారు అందరూ ద సేమ్ థింగ్ నాకు దీనిలో ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్లో నాకేం నేను దొంగ ఓట్లు ఎక్కియమంటాం లేదు దొంగ ఓట్లు తీసేయమంటున్నాను 4 ఓట్లు వస్తాయి ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి ఓట్లు 178 వరకు కదా పిఎస్ నెంబర్ ఉన్నారా 178 ఏమి స్లో ప్రోగ్రెస్ సో ప్యూరిఫైడ్ ఓటర్ లిస్ట్ ఉండాలి గాట్ మై పాయింట్ దట్స్ అ రూల్ పొజిషన్ ఆల్సో 1951 పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కూడా అదే చెప్తుంది సెక్షన్ 32లో అర్థమవుతుందా సో మీ కళ్ళకు కనపడుతుండేది కాదు ఆ ఇంట్లో ఉన్నారా లేదా అదే ఇంపార్టెంట్ షూ వేసుకొని పోవాలా సరేనా అట్లా చెప్పులు వేసుకొని అట్లా కాదన్నా ఇచ్చాం కదా బాగానే ఉందా స్కూలు ఏ క్లాస్ ఇప్పుడు బిఎస్ఆర్కి వెళ్తానవా ట్యూషన్కి వెళ్తున్నావా అక్కడే అక్కడ ఉన్నాయి కదా రెమెడియల్ క్లాసెస్ ఉంటాయి కదా కానీ బాగా నువ్వు బాగా చదువుకునేదాను కాబట్టి అవసరం లేదా పల్లె ఎందుకు అట్లేనే ఈయను నా తోముకో పొద్దున సాయంత్రము
ఏది జూమ్ నుంచి ఎక్కడెక్కడ నిర్మాణ ప్రోగ్రామ్ ఏందో ఇంకేమున్నా ఇష్యూస్ ఇక్కడ శానిటేషన్ ఎప్ప శానిటేషన్ సెక్రటరీ కొద్ది జాగ్రత్తగా చూసుకోప్ప హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకొని చేసుకో సరేనా ఓటర్ లిస్ట్ అనేది మీరు అంత నీట్గా అబ్జర్వ్ చేయాలి అర్థమేనమ్మా మీకు ఆడ పక్కింట్లో ఇంకో ఇంట్లో ఉంటానాడని కదా ఆ ఇంట్లో ఉన్నాడనేదే ఇంపార్టెంట్ సరేనా ఈ స్టేజ్లో మీరు కన్నా ప్యూరిఫై చేయకపోతే ఎలక్షన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి సఫర్ అయితే నేను నాకేంలా 15 రోజుల్లో నేను ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు నాకు ఎట్లాగో రిమార్క్స్ రావాలా రిమార్క్స్ వచ్చిన దానిలో మీరు కన్నా అది డిలీట్ కానీ లేకుంటే యాక్షన్ తీసుకోలేదనుకో ఆయన రిటర్న్ కేసు పెడతాను అంటున్నా వీళ్ళ మీద మేము ఇచ్చినా కానీ చట్టపరంగా వీళ్ళు చర్యలు తీసుకోలేదని ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ ఆల్ ఎవ్రీవన్ నేను తప్పు చేయమంటాంలే కదా